నమస్కారం ఫ్రెండ్స్ మనం బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్కు సోషల్ స్టడీస్ విభాగం నుండి మూడో పాట నేర్చుకుంటూ ఉన్నాం ఈ పాటకు సంబంధించి ముఖ్య అంశాలు ఆవశ్యకత ఈ పాయింట్స్ చర్చించుకున్నాం ఈ పాట పేరేంటి అంటే పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు ఈ యొక్క లెసను ప్రతి అంశాన్ని కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉన్నాం ఈ యొక్క పాటు జాతీయ రాష్ట్ర విద్యా ప్రణాళిక ఈ అంశం గురించి నేర్చుకుందాం ప్రతి అంశాన్ని కూడా డిఎస్ఈని దృష్టిలో పెట్టుకుని లైన్ టు లైన్ ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ పిఎస్ యూట్యూబ్ ఛానల్ మానవ వనరులు ఇందులో భాగంగా ఇప్పుడు పార్టీ సామాగ్రి అంటే పార్టీ పుస్తకాలను రెఫరెన్స్ పుస్తకాలను పాఠ్య సామాగ్రిగా పేర్కోవడం జరుగుతుంది పాఠ్య పుస్తకాలు రెఫరెన్స్ పుస్తకాలు తర్వాత విజ్ఞాన సర్వస్వాలు ఇవి సంపూర్ణ విజ్ఞానాన్ని అందజేస్తాయి విజ్ఞాన సర్వస్వాలు ఎన్సైక్లోపీడియా అంటాం సంపూర్ణ విజ్ఞానాన్ని అందజేస్తాయి ఉదాహరణ చూసినట్లయితే ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం ఈ రెండు కూడా విజ్ఞాన సర్వస్వాలకి ఉదాహరణగా పేర్కొడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఈ యొక్క ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ముద్రిస్తున్నారు ఈ సమగ్ర సమాచారంతో ఈ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాను మన ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ముద్రిస్తున్నారు తర్వాత వనరుల్లో భాగంగా ఇంకొక అంశం ఏంటి అంటే నిఘంటువులు నెగంటువులు అంటే డిక్షనరీ అని పేర్కొంటున్నాం ఈ డిక్షనరీలు పదాల అర్థాన్ని తెలియజేసే గ్రంథాలనే నిఘంటువు అంటారు పదముల యొక్క అర్థాన్ని తెలిపే గ్రంథాలను నిఘంటువులు అంటారు ఈ నిఘంటువుకి ఉన్న ఇతర పేర్లు ఏంటి అంటే శబ్దమంజరి కోసం శబ్దమంజరి కోసం ఇవి స్వీయ అభ్యసనకు సహకారిగా ఉంటాయి నిఘంటువులు స్వీయ అభ్యసనకు సొంతంగా చదువుకోవడానికి సహాయపడతాయి నిఘంటువులు తర్వాత పత్రికలు సంచికలు దీని గురించి చూస్తే ఇక్కడ వారపత్రికలు అంటే ఏ రోజుకు ఆ రోజు వారపత్రికలను ప్రచురిస్తూ ఉంటారు ఏ రోజుకు ఆ రోజు ప్రచురించే పత్రికలే వారపత్రికలు అంటారు అసెంబ్లీలోని విద్యార్థుల చేత వార్తలు చదివించడం ముఖ్యమైన సాంప్రదాయం మన స్కూల్ పిల్లల్లో విద్యార్థుల చేత అసెంబ్లీ జరిగేటప్పుడు వార్తలు డైలీ ఏ రోజుకు ఆ రోజు జరిగే వార్తలను చదివించడం ముఖ్యమైన సాంప్రదాయం తర్వాత మాసపత్రికలు త్రైమాసిక పత్రికలు వార్షిక పత్రికలు ఇవన్నీ కూడా పత్రికల్లో భాగాలు అంతేకాకుండా ఆర్థిక సమాచార సేకరణకు పరిశోధనకు పత్రికలు సంచికలు మార్గదర్శకంగా ఉంటాయి ఈ పత్రికలు సంచికలు అనేవి ఆర్థిక సమాచారాన్ని సేకరించడానికి ఆర్థిక సమాచారాన్ని సేకరించడానికి పరిశోధన చేయడానికి ఈ పత్రికలు సంచికలు అనేవి మార్గదర్శకంగా ఉంటాయి తర్వాత బోధనోపకరణాల వర్గీకరణ బోధన ఉపకరణాల వర్గీకరణ ఇందులో జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా ఈ బోధనోపకరణాలను మూడు రకాలుగా వర్గీకరించారు అంతేకాకుండా లక్షణాలు దృష్టిలో పెట్టుకొని మూడు రకాలుగా పేర్కోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ బోధన ఉపకరణాల గురించి చూద్దాం ఈ మూడు ఏంటి జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా బోధన ఉపకరణాల గురించి ఇప్పుడు చూద్దాం ఈ మూడు రకాలను పేర్కోవడం జరిగింది ఇందులో దృశ్య ఉపకరణాలు శ్రవణ ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణాలు దృశ్య ఉపకరణాలు శ్రవణ ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణాలు ఈ మూడు కూడా జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా మూడు రకాలుగా పేర్కోవడం జరుగుతుంది ఇప్పుడు దృశ్య ఉపకరణాలు ఈ దృశ్య ఉపకరణాలు ఇవి చూడడం ద్వారా అభ్యసనకు ఉపయోగపడేవి చూడడం ద్వారా అభ్యసనకు ఉపయోగపడేవి దృశ్య ఉపకరణాలు ఉదాహరణ చూసినట్లయితే చార్టులు బొమ్మలు ప్రదర్శన బలలు చాటులు బొమ్మలు ప్రదర్శన బలలు ఇవి దృశ్య ఉపకరణాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది తర్వాత శ్రవణ ఉపకరణాలు అంటే వినడం ద్వారా అభ్యసనకు ఉపయోగపడే వాటిని శ్రవణ ఉపకరణాలు అంటారు వినడం ద్వారా అభ్యసనకు ఉపయోగపడే వాటిని శ్రవణ ఉపకరణాలు అంటారు ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే రేడియోలు గ్రామ్ఫోన్ టేప్ రికార్డర్ రేడియోలు గ్రామ్ఫోన్ రికార్డర్ తర్వాత దృశ్య శ్రవణ ఉపకరణాలు ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటే ఏంటి అంటే వినడము చూడడం ద్వారా వినడం ద్వారా చూడడం ద్వారా అభ్యాసంలో ఉపయోగపడే పరికరాలను దృశ్య శ్రవణ ఉపకరణాలు అని పేర్కోవడం జరుగుతుంది వీటి ద్వారా లాభం ఏంటి అంటే నేర్చుకున్న విషయాలు మామూలుగా నేర్చుకున్న దానికంటే యాభై ఐదు శాతం ఎక్కువ గుర్తుంటాయి ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలు అనేవి వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే నేర్చుకున్న విషయము మామూలుగా నేర్చుకున్న దానికంటే యాభై ఐదు శాతం ఎక్కువ గుర్తుంటుంది మామూలుగా నేర్చుకున్న దానికంటే ఈ దృశ్య శ్రావణ ఉపకరణాల ద్వారా యాభై ఐదు శాతం ఎక్కువగా గుర్తుంటుంది ఈ దృశ్య శ్రావణ ఉపకరణాలకు ఉదాహరణ ఏంటి నాటకాలు వీడియోలు టెలివిజన్ నాటకాలు వీడియోలు టెలివిజన్ తర్వాత ఐటీసీ ఐటీసీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇది ఫుల్ ఫామ్ అనమాట ఐటీసీ ఫామ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ మూడు కూడా జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా ఉపకరణాల వర్గీకరణ తరువాత లక్షణాల దృష్టిలో పెట్టుకుని మూడు రకాలుగా ఉపకరణాలు వర్గీకరించడం జరిగింది లక్షణాల దృష్టిలో పెట్టుకుని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ప్రక్షేపక సాధనాలు అప్రక్షేపక సాధనాలు కృత్య పరికరాలు బోధన ఉపకరణాల వర్గీకరణలో లక్షణాలను దృష్టిలో పెట్టుకుని మూడు రకాలుగా విభజించడం జరిగింది అవి ప్రక్షేపక సాధనాలు అప్రక్షేపక సాధనాలు కృత్య పరికరాలు ఇప్పుడు ప్రక్షేపక సాధనాలు అంటే ప్రొజెక్టర్ ఈ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించే ఉపకరణాలను ప్రక్షేపక సాధనాలు అంటారు ప్రొజెక్టర్ ద్వారా ఉపయోగించే సాధనాలు ప్రక్షేపక సాధనాలు అంటే ఉదాహరణ ఫిల్ములు స్థిర చిత్రాలు స్లైడ్లు రెండు అప్రక్షేపక సాధనాలు ప్రొజెక్టర్ సహాయం లేకుండా చూడగలిగే వాటిని అప్రక్షేపక సాధనాలు అంటారు ప్రొజెక్టర్ సహాయం లేకుండా చూడగలిగే వాటిని అప్రక్షేపక సాధనాలు అంటారు ఇవి మరలా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది దృశ్య సాధనాలు శ్రవణ సాధనాలు అప్రక్షేపక సాధనాలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది దృశ్య సాధనాలు శ్రవణ సాధనాలు ఇప్పుడు దృశ్య సాధనాలు ఈ దృశ్య సాధనాలు సంబంధించి ఇక్కడ ద్విపార్శ్వ బోధనోపకరణాలు గ్రాఫిక్ సాధనాలు తర్వాత త్రిపార్శ్వ బోధనోపకరణాలు ప్రదర్శన బలలు అని ఈ దృశ్య సాధనాలను మూడుగా పేర్కోవడం జరిగింది ద్విపార్శ్వ బోధనోపకరణాలు వీటినే గ్రాఫిక్ సాధనాలు అంటారు తర్వాత త్రిపార్శ్వ బోధనోపకరణాలు తర్వాత ప్రదర్శన బలలు ఇప్పుడు ద్విపార్శ్వ బోధనోపకరణాల గురించి చూద్దాం ఈ ద్విపార్శ్వ బోధనోపకరణాలు పొడవు వెడల్ ఉన్న ఉపకరణాలు ద్విపార్శ్వ బోధనోపకరణాలు అనేవి పొడవు వెడల్పు ఉన్న ఉపకరణాలు ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ పటాలు పోస్టర్లు కార్టూన్లు ఫోటోగ్రాఫ్ చిత్రాలు పటాలు పోస్టర్లు కార్టూన్లు ఫోటోగ్రాఫ్ చిత్రాలు వీటిని ద్విపార్శ్వ బోధనోపకరణాలు గ్రాఫిక్ సాధనాలు అంటారు తర్వాత త్రిపార్శ్వ బోధనోపకరణాలు పొడవు వెడల్పుతో పాటు ఎత్తు కూడా ఉన్న ఉపకరణాలను త్రిపార్శ్వ బోధనోపకరణాలు అంటారు పొడవు వెడల్పుతో పాటు ఎత్తు కూడా ఉన్న ఉపకరణాలను త్రిపార్శ్వ బోధనోపకరణాలు అంటారు ఉదాహరణ చూసినట్లయితే వస్తువులు స్పెసిమెన్లు నమూనాలు మాదిరులు డయోరామాలు తోలుబొమ్మలు అద్దెని కిట్లు వీటిని త్రిపార్శ్వ బోధనోపకరణాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది మరొకసారి వస్తువులు స్పెసిమెన్లు నమూనాలు మాదిరిలు డయోరామాలు తోలుబొమ్మలు అధ్యయన కిట్లు వీటిని త్రిపార్శ్వ బోధనోపకరణాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది తర్వాత ప్రదర్శన బల్లలు రాయడానికి ప్రదర్శించడానికి తోడ్పడే బల్లలను ప్రదర్శన బల్లలు అంటారు ప్రదర్శన బల్లలు అంటే రాయడానికి ప్రదర్శించడానికి తోడ్పడే బల్లలను ప్రదర్శన బల్లలు అంటారు ఉదాహరణ చూసినట్లయితే నల్లబల్ల బులెటిన్ బోర్డు మ్యాగ్నెటిక్ బోర్డు నల్లబల్ల బులెటిన్ బోర్డు మ్యాగ్నెటిక్ బోర్డు తర్వాత శ్రవణ సాధనాలు ఈ శ్రవణ సాధనాలకు ఉదాహరణ ఏంటి అంటే రేడియోలు టేప్ రికార్డర్లు వీటిని శ్రవణ సాధనాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది తర్వాత కృత్య పరికరాలు కృత్యాల ఆధారంగా అభ్యసనం జరగడంలో తోడ్పడే కృత్యాలను కృత్య పరికరాలు అంటారు అంటే కృత్యాల ఆధారంగా కృత్యం ఆధారంగా అభ్యసన జరగడంలో తోడ్పడే కృత్యాలు ఉదాహరణ చూసినట్లయితే నాటకీకరణ క్షేత్ర పర్యటనలు నాటకీకరణ క్షేత్ర పర్యటనలు ఇలా ఈ మూడు రకాలుగా లక్షణాలను దృష్టిలో పెట్టుకుని బోధన ఉపకరణాలను వర్గీకరించడం జరిగింది